ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వస్తుంది. సో ఇక్కడ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి భారత రాజ్యాంగంలో అని అడుగుతారు. షెడ్యూల్ కులాల కోసం ఉన్నటువంటి ఆర్టికల్స్ని గుర్తించండి అని అంటే, ఆర్టికల్ 17 అంటరాని తనాన్ని నిర్మూలిస్తోంది, ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 ఎస్సీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేకమైన నిబంధనలు అందిస్తూ ఉంది, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A అనేది ఏం చెప్తా ఉంది అని అంటే, రాష్ట్ర స్థాయి పోస్టులలో ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ రిజర్వేషన్స్ ని గురించి చెప్తా ఉంది, ఆర్టికల్ 46 ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సామాజిక అభివృద్ధి అంశాలు అది విద్య వైద్యం ఇతర అంశాలకి సంబంధించి మాట్లాడుతూ ఉంది, ఆర్టికల్ 334D స్థానిక సంస్థలలో పంచాయతీరాజ్ వ్యవస్థలలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ ని నిర్వహిస్తూ ఉంది, ఆర్టికల్ 243 అనేది పట్టణ సంస్థలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ని గురించి చెప్తా ఉంది, నెక్స్ట్ ఆర్టికల్ 330 332 లోక్సభ కానీ శాసనసభలకి సంబంధించినటువంటి పోస్టులు రిజర్వేషన్స్ ఐ మీన్ స్థానాలు రిజర్వేషన్స్ కి సంబంధించిన అంశాలను గురించి చెప్తా ఉంది, ఆర్టికల్ 335 కేంద్ర సర్వీసులలో దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల కోటా వారి ప్రతిభ అలాగే వారికి సంబంధించినటువంటి సర్వీస్ అంశాలలో హెల్ప్ చేస్తూ ఉంది, ఆర్టికల్ 338 షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించినటువంటి జాతీయ కమిషన్ ని నేషనల్ కమిషన్ ఏర్పాటును గురించి చెప్తా ఉంది అనేటువంటి అంశాలని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మీరు దీనికి సంబంధించి ఆన్సర్స్ ని చేయండి. సో ఏమని అంటున్నాం, షెడ్యూల్ కులాలకి సంబంధించిన జాతీయ కమిషన్, షెడ్యూల్ కులాలకు కులాల జాతీయ కమిషన్, షెడ్యూల్ కులాలు జాతీయ కమిషన్. సో ఇక్కడ షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి జాతీయ కమిషన్, షెడ్యూల్ కులాలకి సంబంధించినటువంటి జాతీయ కమిషన్ కి ఒక చైర్మన్ ఉంటారా, ఒక వైస్ చైర్మన్ ఉంటారా, వైస్ చైర్మన్, తర్వాత ముగ్గురు అదనపు సభ్యులు ఉంటారు, అదనపు సభ్యులు ఉంటారు. సో ఈ మొత్తం కలిసి ఎంతమంది సార్ అని అంటే 5 మందితోటి ఇగో ఈ కమిషన్ అనేది ఉంటుంది. ఈ కమిషన్ కి సంబంధించినటువంటి వారిని ఎవరు నియమిస్తారు సార్ అని అంటే, అది కూడా ఒకసారి మీరు చెప్పండి, నేను ఆప్షన్స్ ఇస్తాను మీకు. ఆప్షన్ ఏ హోమ్ మంత్రి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి స్పీకర్ లోక్సభ స్పీకర్. ఎవరి చేత నియమించబడతారు, పోస్ట్ యువర్ ఆన్సర్. ఎవరి చేత గుర్తు వీరు నియమించబడతారు అని అంటే, ఇగో వీరి నియామకం చేసేది రాష్ట్రపతి అని గుర్తుంచుకోండి. నియామకం ఎవరు చేస్తారు అని అంటే రాష్ట్రపతి చేస్తారండి, రాష్ట్రపతి ద్వారా వీరి నియామకం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి షెడ్యూల్ కులాలు ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారి రక్షణకి సంబంధించినటువంటి అంశాన్నే ఈ కమిషన్కి అప్పగిస్తారు. ఈ కమిషన్లో ఉన్న సభ్యులు షెడ్యూల్ కులాలకి సంబంధించి, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి ప్రజల భద్రతా అంశాలను వీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరు రాష్ట్రపతి చేత నియమించబడతారు. అయితే ప్రస్తుత చైర్మన్గా ఎవరున్నారు అని అంటే కిషోర్ మక్వానా ఉన్నారు. ఎవరున్నారు, ఇగో ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అంటే కిషోర్ మక్వానా, కిషోర్ మెక్వానా ఉన్నారు, మెక్వాన్ ఉన్నారు. ఈ పేరుని గుర్తుంచుకోండి. చైర్మన్ ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది, అలా అడిగితే ఇది ఆన్సర్ చేయండి. మరి భద్రతకి రక్షణ ఇస్తున్నటువంటి ఇది దేని ప్రకారం ఏర్పడింది, ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఇంతకుముందు ఆర్టికల్స్లో చివరగా చెప్పిన. సో ఈ షెడ్యూల్ కులాలకి సంబంధించిన జాతీయ కమిషన్ అనేది మనకి ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పడిందండి. దేని ప్రకారం ఏర్పడింది అని అంటున్నాం, జాతీయ కమిషన్ ఎలా ఏర్పడుతుంది అని అంటే భారత రాజ్యాంగంలో రాశారు, దళితులకి షెడ్యూల్ కాస్ట్కి షెడ్యూల్ కులాలకి భద్రత అనేది ఉండాలి. ఆ భద్రత అనేది ఆర్టికల్ 338 ద్వారా సూచిస్తున్నాం, సూచించేటువంటి అంశాన్ని ఉత్తర్వు సూచిస్తలేము, ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పారు. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయండి అని అంటే జాతీయ కమిషన్కి సంబంధించి ఆర్టికల్ 338 ద్వారా ఏం చేస్తూ ఉంది అని అంటే, ఇగో రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కు కాబట్టి దీనికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కమిషన్ రాష్ట్రపతి చేత ఏర్పాటు అవుతుంది.
ఇది దళితులకి సంబంధించినటువంటి భద్రతను రక్షణను ఇతర అంశాలలో సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ వారి ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఇస్తారు, షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ లేదా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఉద్దేశం ఏంది అని అంటే ఇగో భద్రత కల్పిస్తుంది. ఏం కల్పిస్తుంది అని అంటున్నాం, భద్రత కల్పిస్తుంది అంటే రక్షణ. ఇక ఈ భద్రత ద్వారా ఏమొస్తుంది అని అంటే రాజకీయ సామాజిక గుర్తింపు అనేది వస్తుంది. ఏమొస్తుంది అని అంటున్నాం, రాజకీయ సామాజిక గుర్తింపు అనేది వస్తుంది. ఈ రాజకీయ సామాజిక గుర్తింపుతో పాటు వీరికి సంబంధించినటువంటి విద్యా అంశాలు ప్రోత్సహించబడతాయి దళితులకి ఎస్సీలకి సంబంధించి, అలాగే సాంస్కృతిక అంశాలను కూడా ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఆప్షన్స్ కనబడితే ఈ ఆప్షన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ అనేది చేయండి. సాంస్కృతిక అంశాలను కూడా ప్రోత్సహిస్తుంది అనేటువంటి అంశాన్ని ఆన్సర్గా చేయండి. ఆర్టికల్ 338ని బేస్ చేసుకొని ఇగో ఈ ఆర్టికల్ 338ని సవరించి ఏం చేసినారు అని అంటే, ఇగో వీరికి సంబంధించి 65వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చింది 1990లో వచ్చింది. ఇది ఏం చేసింది అని అంటే ఆర్టికల్ 338ని సవరించింది. ఏది ఆర్టికల్ 338ని మొదటిసారి ఎప్పుడు సవరించారు అని అంటే మీరు ఆన్సర్ ఏం చేయాలి తెలుసా, రాజ్యాంగ సవరణ చట్టము అని అంటున్నాం. సో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టము అని అంటే 65వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏది అని అంటున్నాం, ఇగో ఈ ఆర్టికల్ 338ని సవరించారు అని అంటున్నాం. ఈ సవరించారు ఎప్పుడు అని అంటే 1990 అని అంటున్నాం. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టము అని అంటే 65వ రాజ్యాంగ సవరణ చట్టము అని అంటున్నాం. సవరణ చట్టం అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా సవరించి ఏం చేసిర్రు అని అంటే బహుళ సభ్య జాతీయ కమిషన్తో పాటు ఏకసభ్య వ్యవస్థను భర్తీ చేయడం కోసం ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎస్సీ ఎస్టీలకి సంబంధించి జాతీయ కమిషన్స్ కోసం ఉన్నటువంటి ఆర్టికల్ 338 ఏదైతే ఉందో దీన్ని మొదటిసారి ఎప్పుడు సవరించారు అని అంటే ఈ సవరణ 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరిగింది. బహుళ జాతీయ బహుళ సభ్య జాతీయ కమిషన్ అనేది ఉంటుంది, అలాగే దీనికి సంబంధించి ఏకసభ్య వ్యవస్థను భర్తీ చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత 89వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా జరిగింది. ఇది ఎప్పుడు అని అంటే 2003లో జరిగింది. ఎన్నోది అని అంటున్నాం, 89వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇగో ఇది కూడా ఇంపార్టెంట్. ఏది అని అంటున్నాం, 89వ రాజ్యాంగ సవరణ చట్టం. 89వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఒకటి ఉంది. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉన్నదో ఇగో ఈ చట్టానికి సంబంధించి ఇది ఎప్పుడొచ్చింది అని అంటే 2003లో వచ్చింది అని అంటున్నాం. ఎప్పుడొచ్చింది అని అంటున్నాం, 2003లో వచ్చింది. ఈ 2003లో వచ్చినటువంటి 89వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 338 ఏదైతే సవరించబడిందో దీనికి సంబంధించి 2004 సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీల కోసం గతంలో ఉన్నటువంటి జాతీయ కమిషన్ 2 వేర్వేరు కమిషన్లు ఏవైతే ఉన్నాయో ఇగో వాటికి సంబంధించిన భర్తీ గురించి ఇగో ఇది చెప్పింది. ఇక్కడ బహుళ సభ్య ఏకసభ్య అనేటువంటిది మనం ఆర్టికల్ 65వ రాజ్యాంగ సవరణ ద్వారా మాట్లాడినాం ఆర్టికల్ 338, దాన్నే మళ్ళీ తిరిగి సవరించి 89వ రాజ్యాంగ సవరణ చట్టంగా 2003లో తీసుకొస్తే 2004 నుంచి ఇది ఏం చెప్తా ఉంది అని అంటే ఇగో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకి సంబంధించి జాతీయ కమిషన్స్ అనేవి వేర్వేరు కమిషన్ల ద్వారా భర్తీ చేయబడతాయి అని చెప్తున్నారు. ఎవరెవరికి సంబంధించి జాతీయ కమిషన్లు 2 వేర్వేరు ఉంటాయి, ఒకటి ఎస్టీలకి సంబంధించింది అయితే రెండోది ఎస్సీలకి సంబంధించింది, ఒకటి ఎస్సీలకు సంబంధించింది అయితే రెండోది ఎస్టీలకి సంబంధించి. ఇక్కడ ఆర్టికల్ 338 ఆ తర్వాత ఏమైంది అని అంటే ఇగో ఆర్టికల్ 338 ఉన్నది, ఆర్టికల్ 338A ఉన్నది. సో ఇట్లా వేర్వేరు కమిషన్లకి సంబంధించి ఆర్టికల్ 338
ఎస్సీలకి సంబంధించిన నేషనల్ కమిషన్ గురించి చెప్తే ఆర్టికల్ 338A అనేది ఎస్సీలకి సంబంధించి ఎస్టీలకి సంబంధించిన నేషనల్ కమిషన్ గురించి చెప్తా ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాలి. సో ఇట్లా 89వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని బేస్ చేసుకొని ఇలా తీసుకొచ్చిరు అనేటువంటి అంశం మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఇలా ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశం.